హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకోసం ఒక సూపర్ ట్రిక్ని అయితే తీసుకుని వచ్చాను. ఫ్రెండ్స్, నేను చెప్పే ట్రిక్ కానీ చేస్తే మీరు ఒక ఫుల్ మ్యాచ్ మొత్తం వాల్ హ్యాకర్ అయిపోతారు. ఎస్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మీరు ఈ ట్రిక్ యూజ్ చేసి మీ అకౌంట్ బ్యాన్ అయిపోతుంది అని అయితే మీరు ఏ టెన్షన్ పెట్టుకోకండి. మీరు ఏ జిఎఫ్ఎక్స్ టూల్స్ని కానీ ఏవైతే వాడటం లేదు కాబట్టి మీ అకౌంట్ అయితే సేఫ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫ్రెండ్స్, ముందుగా మీరు అయితే ఒక బగ్గీ తీసుకుని వచ్చి నేను ప్లేస్ చేస్తున్నట్టుగా చేయండి. అండ్ ఎలివేటర్ మీదకి ఎక్కాక అది పైకి వెళ్తుంటే సడన్గా డ్రైవ్ నొక్కి సీట్ చేంజ్ అయితే చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఒక 5-6 టైమ్స్ సీట్ చేంజ్ చేసిన తర్వాత వెహికల్ని అయితే ఒక సేఫ్ ప్లేస్కి అయితే తీసుకెళ్ళాను ఫ్రెండ్స్. ఒక సేఫ్ ప్లేస్లో ఉంచండి. ఇదంతా ఎందుకని ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, వెహికల్ని అయితే తీసుకొని వచ్చి ఒక సేఫ్ ప్లేస్లో పెట్టిన తర్వాత మీరైతే గేమ్ని ఎగ్జిట్ చేశారు, అంటే బ్యాక్ తెచ్చేసి రీసెంట్లో నుంచి తీసేసేయండి. అండ్ నౌ ఇప్పుడు మళ్ళీ గేమ్ని అయితే ఓపెన్ చేయండి. గేమ్ని అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు స్కిప్ చేస్తాను, ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఎంటర్ మ్యాచ్ అగైన్ వచ్చింది. ఎంటర్ మ్యాచ్ అగైన్ క్లిక్ చేసిన తర్వాత మీరైతే మళ్ళీ మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఇదైతే నేను నా మెయిన్ అకౌంట్ మీద అయితే ట్రై చేశాను. అస్సలు బ్యాన్ కాదు ఫ్రెండ్స్, ఇదైతే ఫుల్ సేఫ్. ఎస్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వచ్చిన తర్వాత మనకైతే చూసారా ఫ్రెండ్స్, గ్లిచ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇదైతే నార్మల్గా ప్రతి ఒక్కరికి గేమ్ మళ్ళీ ఎంటర్ మ్యాచ్ అయిన కొట్టిన తర్వాత అవుతుంది. బట్ ఇక్కడ మనకైతే మెయిన్ ఎంతసేపు అయినా ఆగట్లేదు. చూసారా ఫ్రెండ్స్, ఇది మెయిన్ ప్లాట్ వచ్చేసి. అండ్ ఎగ్జిట్ కొట్టేసాను ఫ్రెండ్స్. ఎగ్జిట్ కొట్టేసిన తర్వాత మెయిన్ చూడండి, ఇప్పుడు మనకు అయితే ట్రిక్ వర్కౌట్ అయిందా లేదా అనేది అని ఇప్పుడు తెలుస్తుంది చూడండి. చూసారా ఫ్రెండ్స్, మనకు ట్రిక్ చేయకుండా చూస్తే మాత్రం మనకైతే మన బాడీ అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే చూసారా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను వాల్లో నుంచి అయితే బుల్లెట్స్ ఎలా వెళ్తాయో ఫ్రెండ్స్. మీరు ఏఆర్ కానీ అవన్నీ గన్స్ వాడితే రావు ఫ్రెండ్స్, ఓన్లీ స్నైపర్కే వస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, ఓన్లీ స్నైపర్కే ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుంది. వాల్ హ్యాక్ అనేది వర్కౌట్ అవుతుంది, ఈ నార్మల్ గన్స్కి వెయిట్కి వర్కౌట్ కాదు. చూడండి ఫ్రెండ్స్, నేను బగ్గి టైర్ని అయితే కాల్ చేస్తా. అండ్ ఇప్పుడు బగ్గిని అయితే ఫుల్ బ్లాస్ట్ అయితే చేసేస్తా. చూడండి ఫ్రెండ్స్, టైర్లు అయితే పంచర్ చేస్తున్నాను నేను ఫస్ట్. చూడండి ఫ్రెండ్స్, బుల్లెట్స్ అయితే ఎలా వెళ్తున్నాయా. చూసారా ఫ్రెండ్స్, మనమైతే బగ్గిని అయితే కాల్చి పడేస్తున్నాం. ఇప్పుడైతే మనకు ఎలాంటి జిఎఫ్ఎక్స్ టూల్స్ కానీ ఏవి వాడకుండానే మనం ఒక వాల్ హ్యాకర్ అయితే అయిపోయాం. చూసారా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ నేనైతే దీన్ని మ్యాచ్ మొత్తం అయితే ఆడి చూశాను. నాకైతే మీరు వెహికల్ చేంజ్ చేసినా అస్సలు ఏం కాదు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మళ్ళీ చేస్తున్నా. చూసారా ఫ్రెండ్స్, ఇంతే మనకైతే ఇది ఒక్కసారి చేస్తే మ్యాచ్ మొత్తం అయితే వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. నేను ఒక్క దగ్గర మార్క్ చేస్తే మార్క్ అనేది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక్క దగ్గర మార్క్ చేస్తే ఈ వాల్ మీద మార్క్ చేసా కదా, నా మార్క్ చూడండి ఫ్రెండ్స్, అవతల ఎక్కడ పడిందో.
ఇదే ఫ్రెండ్స్ ఈ గ్లిచ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే వాళ్ళ వీడియో. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆల్లోకి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.